నశించాలి, భవ వివక్షత నశించాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. 01 ప్రకారం ప్రైమరీ హై స్కూల్, 02 ప్రకారం హై స్కూల్ సేవ ఎలా తీసుకుంటారు? యూపీ వన్ పర్మిషన్ సారే చెప్తున్నారు. మరి హై స్కూల్ టీచర్ ఎట్లయింది, ప్రమోషన్ ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం ప్రమోషన్ ఇచ్చారు? 02 ప్రకారం ఆవిడ హై స్కూల్ సేవ తీసుకుంటారు, ఎంక్వైరీ చేయండి. చట్టం 1000 ఫీజులు వస్తుంది జమని చెప్తున్నా, ఆడపిల్లలను వేధించమని చెప్తుందా, హై స్కూల్ పెట్టుకోమని చెప్తుందా, బడికి చట్టం చట్టం సామాన్యుడికి లేదా? ఒక ఒక్క ఉండేవాడికి ఒక ఓసీకైనా చట్టం మా ఇసుకు లేదా? మీ దాంట్లో మా పాపం ఏంటి, మేము చేసిన తప్పేంది? ఆ రకం మా చదువు చేయించుకొని, మా చదువు చేయించుకొని పిల్లల్ని బట్టి డెవలప్ చేయించుకొని మీరు ఎస్సీ అంటారా? అదే మీకు చట్టాలు చేస్తాను. నేను 12 సంవత్సరాలు హై స్కూల్లో చేస్తున్నాను. నేను ఎంసీఏ కూడా చేశాను, బీఎస్సీ బీఈడీ కూడా చేశాను. నన్ను కంప్యూటర్ టీచర్గా వాడుకున్నారు, మ్యాథ్స్ టీచర్గా కూడా వాడుకున్నారు. అతి తక్కువ శాలరీ మీద నన్ను 2 పోస్టులకి వాడుకున్నారు. కేవలం ఎస్సీ అవటం వల్లే నన్ను పోస్టులో నుంచి తీసేయడం జరిగింది. నా పేరు ఏ నాసిరావు అండి. నేను ఎంఏ బీఈడీ చేశాను. నేను గత 11 సంవత్సరాల నుంచి సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ లాక్డౌన్ టైంలో మమ్మల్ని అనుకోకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పారు. మమ్మల్ని స్కూల్కి రావద్దన్నారు. అయితే ఈ లాక్డౌన్ టైంలో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం తగిన చర్య తీసుకొని మాకు కూడా శాలరీ ఇచ్చేటట్టుగా చూడమని ఈ మీడియా ద్వారా వేడుకుంటాం. అంటే మాకు ప్రతి నెల వచ్చే శాలరీ ఇవ్వాలని కోరుకుంటాం. అక్కడ ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ ఉండు, ఆయన వాళ్ళు ఏమో చట్టం తెలుసా అంటారు. చట్టం ఏమన్నా వీడని అన్యాయం చేయమంటుందా? చట్టం ఆడపిల్లని హెరాస్ చేయమని చెప్తుందా? చట్టం ఫీజులు 1000 వసూలు చేయమని స్కూల్ అనేది చేశారు కదా మీకు వాళ్ళకి తెలియదా? ఫీజులు వసూలు చేసినట్టుగా నాకుగా పిల్లల దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అదేవిధంగా అక్కడ పనిచేసే టీచర్లు కానీ ఎవరో కూడా నాకు ఎవిడెన్స్ కానీ డిప్యూటీ డిఓ గారు ఎంక్వైరీలో పిల్లలు ఫీజులు ఇచ్చినట్టుగా పెన్ను కాగితం తోటి వాళ్ళ పుస్తకాల్లో రాసి ఇచ్చారండి. తర్వాత ఆ స్కూల్ గురించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అదే సార్, దాని గురించి మరి డిప్యూటీ డిఓ గారు ఆ రోజు అధికారులకి దాన్ని బట్టి ఏం చేసి ఏం చర్యలు తీసుకున్నాం మీకు తెలిసి ఏమన్నా చర్యలు తీసుకున్నాం? నాకు వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళ నుంచి వస్తే నేను ఏమంటే వాళ్ళకి ఏం చెప్పి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఏడే టీచర్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని పెట్టుకున్నారండి. ఇంకా దాని మీద డిఓ గారి నుంచి సరైన క్లారిఫికేషన్ రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత దాని ప్రకారం వాళ్ళకి 7th తర్వాత మీద ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఒకటండి ప్రైమరీ ఒకసారి తీసుకున్నట్టున్నారు. తర్వాత మళ్ళీ 6th 7th దానికి తీసుకున్నట్టున్నారు. తర్వాత 8th 9th ఇట్లా ఏదో తీసుకున్నట్టున్నారు. ఆ విధంగా ఉన్న తర్వాత వాళ్ళు చేంజ్ చేసుకున్నట్టున్నారు. ఒకటే క్యాంపస్ దానికి సపరేట్ స్కూల్ పెట్టచ్చు. ఎయిడెడ్ స్కూల్ కదా, దాంట్లో ప్రైవేట్ స్కూల్ పెట్టచ్చా? వాళ్ళు 1 to 7 వరకు ఎయిడెడ్ గా రికగ్నిషన్ అది మీ ఆధ్వర్యంలో ఉంటది. ప్రైవేట్ స్కూల్ మీకు సంబంధం లేదు కదా? ప్రైవేట్ స్కూల్ మీకు సంబంధం లేదు కదా? సంబంధం లేదని తెచ్చుకున్నారండి. గతంలో 5 క్లాస్ ఇంగ్లీష్ మీడియం కి తెచ్చుకున్నారు, తెలుగు మీడియం వరకు ప్రైమరీ వరకు తెలుగు మీడియం. అంటే విద్యా జీవోలో మీకు ప్రైవేట్ స్కూల్ నడుపు అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ నడపచ్చా? మరి ప్రభుత్వం ఇచ్చిందండి దాని ప్రకారం. గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ మా పిల్లలు కానీ మరి మా పిల్లలకు చదువులు చెప్పినటువంటి వాళ్ళు టీచర్లు అంది చేయడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మరి పెద్దలు మన్నించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.